మున్సిపాలిటీ వాళ్లకు ఎదురు తిరగడాలు, మురికి వాడల్లో లావట్రీస్ కట్టించడాలు. నువ్వు కూడా ప్రజానాయకుడు అయిపోయావా? ప్రేమికుడిని మాత్రం కాలేకపోతున్నాను. కాబట్టే కదా నన్ను పార్కు దాకా లాక్కొచ్చావు. గుర్రాన్ని తొట్టి దాకా తీసుకొచ్చి ఉపయోగం ఏముంది? నీళ్లు తాగించలేనప్పుడు ఏడ్చేదేదో డైరెక్ట్ గా ఏడవచ్చుగా. నీ పక్కన కూర్చోవాలనుంది. కూర్చో. నిన్ను ఆనుకొని కూర్చోవాలనుంది. ఆనుకో. ముద్దు పెట్టుకోవాలనుంది. పెట్టుకో. అమ్మో ఎంత కాలానికి? ఏయ్ నీ ఒళ్ళో పడుకోవాలనుంది. పడుకో. ఇలాగే నిద్రపోవాలనుంది. నిద్ర వస్తే ఇంటికొచ్చి పడుకోవచ్చు కదా నాన్న. మా అన్నయ్య గొంతులా ఉంది. అన్నయ్య, తను రెండు రోజుల నుంచి కాలేజీకి రాలేదు. మిస్ అయిన లెసన్స్ చెప్పమంటేను? రేయ్, అబద్ధం చెబితే మాత్రం ఈ కేసు అమ్మ దగ్గరకు తీసుకెళ్తా. లేదండి, మేము లవ్ చేసుకుంటున్నాం. నిజం చెప్పేవాళ్ళంటే మా అమ్మకి చాలా ఇష్టం, అందుకని గ్యారంటీగా నిన్ను ఇష్టపడుతుందమ్మా. మా డాడీ కూడా అంతేనండి, నిజం చెప్పేవాళ్ళంటే చాలా ఇష్టం. ఎవరమ్మా మీ డాడీ? ఎమ్మెల్యే శివరామకృష్ణయ్య గారు. శివరామకృష్ణయ్య గారా? నీది కూడా మా లెవెల్ సంబంధం అనుకుని కట్నం ఎంత ఇస్తారని అడుగుదాం అనుకున్నా. మీకు ఎదురు కట్నం ఇచ్చినా మేము అందుకోలేని సంబంధం అమ్మా మీది. రిచ్ పూర్ ఫీలింగ్ మాకు ఎవ్వరికీ లేదండి. మా లవ్ సంగతి మా అమ్మకి చెప్తే తప్పకుండా ఒప్పుకుంటుంది. చంపేస్తా నీకోసారా మాట్నా. కాలేజీకి పోయి బుద్ధిగా చదువుకుని రావేంటి? కిళ్ళి కొట్టువాడిని ప్రేమించారంటూ వెంబడేసుకుని వస్తావా? నేను కిళ్ళి కొట్టుగాడినే, నా తమ్ముడు డాక్టర్ చదువుతున్నాడమ్మా. నోరు ముయ్యరా. బంగాళా పెంకుటిల్లు కూడా ఊహించలేని మీకు బంగారంలో పెరిగిన పిల్ల కావాల్సి వచ్చిందే. కిళ్ళి కొట్టు పైకప్పు ఎగిరిపోయింది, నాలుగు ఆకులేయించి పెట్టండి, ఉరుక్కాలవుల మీద దోమలు ముసురుతున్నాయి, మున్సిపాలిటీ మందు కొట్టించండి అంటూ అజ్జీలు చేతితో పట్టుకుని నా ఇంటి గుమ్మం గేట దగ్గర నిచ్చుని రేంజ్ రానిది. మా రేంజ్ గంజులేవలేనని మాకు తెలుసమ్మా, కానీ అమ్మాయి అబ్బాయి ఇష్టపడ్డారని చెప్పు. ఇష్టపడతాను ఇంకోసారి ఆ మాట అంటే. పార్వతి. నమస్కారం సార్. నమస్కారం. ఎవరు మీరు? నా పేరు సాంబయ్య సార్. కిళ్ళి కొట్టు నడుపుతుంటాడు, మనతో వియ్యం అందడానికి వచ్చాడండి. వీడు నా తమ్ముడు జయంత్ అండి, డాక్టర్ చదువుతున్నాడు. తమరు అమ్మాయి ప్రియ వీడు ప్రేమించుకున్నారండి. అందుకని ఈ వెధవకి కాలు కడిగి పిల్లనివ్వాలట. ప్రియ, అతను నీ వెంటపడి లవ్ చేశాడా లేకపోతే నువ్వే ఇష్టపడ్డావా? నేనే లవ్ ప్రపోజ్ చేశాను డాడీ. సరే, తండ్రి గారు నేను లవ్ చేయడం మానేమంటాను, మానేస్తావా? మానేస్తాను డాడీ, కానీ చచ్చిపోతాను. ఏ మందు పెట్టాడు వాడికి? కాస్త ఆగవే రామ్మా. ప్రేమించడమే కాదమ్మా, పెళ్లి కూడా చేసుకోవాలి. డాడీ ఏమిటండి, మీకేమైనా పిచ్చి పట్టిందా? నువ్వు నోరు మూసుకొని లోపలికి వెళ్ళు. సాంబయ్య, ఇక తాంబూలాలు ఇచ్చిపుచ్చుకోవడమే మిగిలింది. సార్, మీరు బయలుదేరండి. బాధపడుతున్నావా? ఇక నుంచి నేను బిడ్డలేని గొడ్రాలుగానే ఉండిపోతాను. నీ మాట కోసం అమ్మాయిని కోటీశ్వరుడికి ఇచ్చేస్తే, ఇష్టం లేని మొగుడంటూ అమ్మాయి ఆత్మహత్య చేసుకుంటే? చూడు పార్వతి, నిన్ను ఒకే ఒక మాట అడుగుతున్నాను. నీకు నీ బిడ్డ సుఖంగా కాపురం చేయడం ముఖ్యమా, గొప్పింటి కోడలు కావడం ముఖ్యమా? పార్వతి, నువ్వు మళ్ళీ అమ్మగా పుట్టాలనుకుంటే బిడ్డ మనసు చంపకు. ఏం కావాలి సార్? ఒక మాణిక్యం. నాలుగున్నర. ముందుగా డబ్బులు ఇస్తే గానీ ఇవ్వరా? పోలీసు వాళ్ళకి అంతేనండి. అంటే పోలీసులు అంటే బేవర్స్ అనే? అందరు పోలీసులు ఎందుకు అంటాం సార్? సార్ ప్రకాష్ గారు, గుడ్ మార్నింగ్. ఏం శాస్త్రి గారు, బాగున్నారా? ఏంటి విశేషాలు చెప్పాలి. సాంబయ్య, గోల్డ్ ఫ్లాగ్ కింగ్ సైజ్ రెడీ సార్. ఏం డబ్బులా? భలేవారు సార్ ఉంచండి. అరే ఉంచు. వద్దు సార్. అరే పర్లేదు సాంబయ్య. వద్దు సార్, పర్వాలేదు సార్. బిజినెస్ బిజినెస్, తీసుకో. వస్తాను సాంబయ్య. వస్తాను సార్. బాయ్ ప్రదీప్. బాయ్. జై శ్రీరామ్. నిప్పురా. నన్ను మాత్రం ముందుగా డబ్బడికి ఈక ముక్కలా తీసేస్తారా? ఏంట్రా వాడికి నాకు తేడా? చెప్తాం సార్, చెప్తాం. అదే నా పని. సాంబయ్య సిగరెట్. ఇదిగోనా మ్యాచ్ బాక్స్ రెడీ. ఇప్పుడు రోజు లక్షలాది మంది భక్తులు తిరుపతి కొండెక్కి, గడప తొక్కి, గర్భగుడిలోకి వెళ్ళి వెంకటేశ్వర స్వామిని మొక్కుతున్నారు. పాప వెంకటేశ్వర స్వామి కూడా అందరిని దీవిస్తూ దీవిస్తూ అలసిపోయాడట. సరే ఇంకొక గంట రెస్ట్ ఇస్తామని నైట్ 12:31కి గుడి మూసారండి. వెంకటేశ్వర స్వామి నిద్రపోయాడు, కానీ గడపకు నిద్ర రాలేదు. చాలా ఫీల్ అయిపోయింది. వెళ్ళి స్వామి స్వామి అని లేపింది.
వెంకటేశ్వర స్వామి లేచి గడపా గడపా ఏంటి నీ ఆపద అన్నాడంట. ఆపద కాదు స్వామి, నాకు అవమానం. నేను నువ్వు ఒకే కొండ మీద ఒకేసారి పుట్టిన ఒకే రకం రాళ్ళం కదా. నిన్ను చెక్కిన వాడే నన్ను చెక్కాడు కదా, మరి నన్ను మాత్రం తొక్కుతూ నిన్ను మాత్రం ముక్కుతున్నారేంటని ఏడ్చిందట. అప్పుడు స్వామి అన్నాడంట, గడప గడప నిన్ను చెక్కినవాడు అటో దెబ్బ ఇటో దెబ్బ కొడితే నువ్వు గడపైపోయి కింద పడిపోయావు, కానీ నన్ను చెక్కేటప్పుడు ముక్కు కోసం 100 దెబ్బలు, కళ్ళు కోసం 200 దెబ్బలు, కాళ్ల కోసం 300 దెబ్బలు, ఇలా 100,000 దెబ్బలు తిన్నాను. నువ్వు 2 దెబ్బలతో కింద పడిపోయావు, కానీ నేను 100,000 దెబ్బలు తిని కూడా ఇంకా ఓర్పుతో నవ్వుతూ అందరూ దీవిస్తూ ఉన్నాను. అందుకే అందరూ నన్ను ముక్కుతున్నారు, నిన్ను తొక్కుతున్నారు అన్నాడంట. ఏంటి సార్ వెళ్ళిపోతున్నారు? అర్థమైందిగా, ఎంత అర్థమైనా గడప గడపే బాబాయ్ పెద్ద గడప. నిన్న నాకు నీ క్యాప్ నచ్చింది, నీ సిన్సియారిటీ చూసి ఈవేళ క్యాప్ ఉన్న నీ తల నచ్చింది, అందుకే ఆ తలెత్తికెళ్తాం. ఏంటమ్మా ఇంకా రాలేదు? ట్యూషన్ దగ్గర ఏదో లేట్ అయి ఉంటుందనయ్య. ట్యూషన్లో అయినా ఇంత లేటా? అమ్మ వచ్చినట్టు తలుపుతీవే. ఏంటత్తయ్యా బాగా లేట్ అయింది, మొక్క కడుకునరా అన్నం పెడతాను. మా భోజనానికి రా. ఏంటమ్మా అదోలా ఉన్నా, భోంచేయి. ఏమైందమ్మా? ఇంకా ఈ ట్యూషన్లో చెప్పటం ఎందుకమ్మా? రెస్ట్ తీసుకోవచ్చుగా. ఏయ్ డిస్టర్బ్ చేయదు పదండి. రాత్రంతా నిద్రలేక నీరసంగా ఉన్నట్టున్నావే, ఈరోజు స్కూల్ మానేస్తే పోలా? పర్వాలేదు లేరా, ఈ మాత్రానికి స్కూల్ మానేస్తే ఎలా? వస్తాను. ఎస్ఐ ప్రకాష్ ఎంతో నిజాయితీపరుడు, అతను లాంటి సిన్సియర్ ఆఫీసర్ని అన్నందుకు ఆ తల్లి, ఉన్నందుకు ఈ బస్తీ ఎంతో గర్వపడాలి. అతను లాంటి ఎస్ఐ స్టేషన్కి కనీసం ఒకరు ఉండాలి. అతనంటే, అతని ప్రత్యేకమైన నిజాయితీ అంటే నాకెంతో అభిమానం. అతనికి కూడాను నేనంటే ఎంతో గురి. అతను నాకు కనిపించినప్పుడు అలా చెప్తుండేవాడు, తన పేరు హిట్ లిస్ట్ లో ఉందని. అయితే సిన్సియర్ ఆఫీసర్ ని తీవ్రవాదులు కూడా గౌరవిస్తారని, కేవలం లంచగొండలు మాత్రమే చంపుతారని నేను అతనికి చెప్తుండేవాడిని. కానీ దురదృష్టవశాత్తు తీవ్రవాదుల చేతుల్లోనే అతను మరణించాడు. ఆ తీవ్రవాదులని గుర్తించిన వాళ్ళు ఈ దుర్ఘటనకు సంబంధించిన చిన్న సాక్ష్యం గాని ఒక చిన్న ఆధారం గాని ఇచ్చి పోలీసులకు సహకరిస్తే వాళ్ళని ఉరితీయిస్తారని ఈ సభాముఖంగా ప్రమాణం చేస్తున్నారు. కాబట్టి ఆ తీవ్రవాదులని ఎస్ఐని తీవ్రవాదులు చంపలేదు. ఎస్ఐని చంపింది తీవ్రవాదులు కాదు, తీవ్రవాదులు కాదు. వదలండి, అసలు హందకులు ఎవరో నాకు తెలుసు, నేను చూశాను. అగండి, నీకేమైనా బుద్ధి ఉందా లేదా? నా కళ్ళ ముందే ఓ ఆడ కూతురు మీద చేయి చేసుకోపోతారా? అమ్మా మీకేమీ భయం లేదు, మీరేం చెప్పదలుచుకున్నారో మీ స్టేజ్ మీదకి చెప్పండి, రండి. ఏమ్మా ఎస్ఐని తీవ్రవాదులు చంపలేదా? కాదు. మరి ఎవరు చంపారు, నువ్వు చూసావా? నేను కళ్ళార చూశాను, ఆ హత్య నా కళ్ళార చూశాను. కానీ అందకులు ఎవరు నేను చెప్పినా వాళ్ళకు శిక్ష పడద్దు. అమ్మా నాది గ్యారంటీ, హంతకుడు ఫలానా అని ఒక్క మాట చెప్పమ్మా, వాణ్ణి ఉరిస్తాను. మీ వల్ల కాదు, మీరు వాళ్ళని ఏం చెయ్యరు. ఈ పబ్లిక్ మీద ప్రమాణం చేసి చెబుతున్నాను,
ఆ హంతకుడు ఎవరైనా సరే, ఎంత ఉన్నత స్థాయికి చెందినవాడైనా సరే, ఎంత గొప్పవాడైనా సరే, అతనికి శిక్ష పడుతుంది. పడాలి, పడేలా చేస్తానని నేను మీ అందరికీ మనవి చేస్తున్నాను. చెప్పమ్మా, హంతకుడు ఎవరు చెప్పు, ఈ మైకులో చెప్పు. చెప్తాను, హత్య చేసింది నీ కొడుకు, నీ బామ్మర్దలు. సీఎం గారి మీద నిందలేస్తావా? ఆయన కొడుకుని ద్రోహి అంటావా? ఆయన బామ్మర్దల్ని హంతకులు అంటావా? నువ్వు చెప్పింది నిజాలు కాకపోతే నిన్ను కలిసి మారా. కలుస్తావా? కాల్చరా, దమ్ముంటే కాల్చరా. నేను చెప్పేది నిజం. ఎస్ఐ తల నరికింది ఈయన కొడుకు, కొట్టింది ఈయన బామ్మర్దలు. నేనే నేనే దానికి సాక్షిని. చెప్పారుగా, ఉరి తీయించండి వాళ్ళని, ఉరి తీయించండి. నీకు నీ మామూలుకు ఇక జైల్లో పడక గంట భోజనమేరా? అరే ఒక్క ముక్క, ఒక్క ముక్క నాతో నానా. ఆ ఎస్ఐ చంపేశామని చెబితే నేను మేనేజ్ చేసుకునేవాడు కదరా. అది కాదు బావా, యుద్ధంలాగా ఐదుగురు బామర్దులు ఉన్నారు. ఎందుకురా దీనికి పనికి వస్తారు? అరే మా కాలంలో మేము చేసేవాళ్ళం. ముచ్చట పడి మా అంతరం మేము చూస్తే గానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా మేము చంపేమని తెలిసేది కాదు. నన్ను సంత ఎస్ఐని గుట్టు చప్పుడు లేకుండా చంపలేకపోయారా? చీమలు కూడా చడి చెప్పులు లేకుండా బెల్ల ముక్కలు అక్కపోతాయి. పాటి పాటి జ్ఞాన మీకు లేకుండా పోయింది. ఎవరు చూశారు నానా? నీ చావు చూసిందిరా? నా చావుకు వచ్చింది. మిమ్మల్ని నిలువునా నరికినా పాపం లేదు. ఏమండి, ఎన్నో వ్రతాలు చేస్తే గాని వాడు పుట్టలేదు. వాడు ఎస్ఐని చంపడం ఏమిటండి? నోరు ముయ్యవే. వ్రతాలు చేస్తే యేసు ప్రభువు లాంటి శాంతమూర్తి పుట్టాలనుందా? పుట్టలకి ఫోటోలకి పూజలు చేయడం కాదు. పుట్టినోడు తోడ పుట్టినోళ్ళు సచ్చులా పుచ్చులా చూసుకోవాలి. ఇప్పుడు ఆ పంతులమ్మ మన పదవులకి పెద్ద గండం అయిపోయిందిరా. ఆ గండానికి మరో గండాన్ని అడ్డేస్తే అంటే ఆ పంతులమ్మ సూర్యోదయం చూడకుండా చేస్తాం. ఊరికే చెప్పడం కాదు, చేసి చూపించండి. ఏంటి బాబాలికిడి? పంది కుక్కలమ్మా తరిమేశా.